నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులు కొత్త సంస్కృతిని తీసుకువచ్చారని, గంజాయి బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు దాడులు ఎక్కువైపోయాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఎస్పీ గారు, ఈ సంస్కృతిని మీరు నియంత్రిస్తారా, లేదు మమ్మల్ని ఫీల్డులోకి దిగమంటారా అంటూ ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డిని సూటిగా ప్రశ్నించారు. లేదంటే మా వల్ల కాదు, చేత కాదని చెప్పండి, మేం చూసుకుంటాం అని ఎద్దేవా చేశారు. 24 గంటలు టైం ఇస్తున్నాం, మాపైన ఎవరెవరు దాడి చేశారో సీసీ ఫుటేజ్లు, ఆధారాలు ఉన్నాయని, వెంటనే వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆనం మీడియాతో మాట్లాడారు. నేను చెప్పేది ఒకటే, ఈ రోజు ఎస్పీ గారికి కొత్త, ఎస్పీ గారు మీరు కొత్తగా వచ్చారు, నెల్లూరులో కొత్త సంస్కృతి వచ్చింది, ఏమని వచ్చింది, దాడులకి పేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు ఎక్కువైపోయినాయి, మీరు నియంత్రిస్తారా, లేదు మమ్మల్ని ఫీల్డ్ లో దిగమంటారా, దానికి కూడా మేము రెడీ, మా వల్ల కాదు, మేమేం చేయలేము, మా చేత కాదని చెప్పండి, తెలుగుదేశం కార్యకర్తలం అందరమే, మేము ఏ విధంగా ఈ ఊర్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలో మాకు బ్రహ్మాండంగా తెలుసు, మేము చేయగలుగుతాం, మాక్సిమం ఏం చేయగలుగుతారు, మమ్మల్ని కేసులు చెప్తారు, మాకేం కొత్త కాదు, అలవాటు అయిపోయినాయి ఈ కేసులు, పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఈ రోజు కూడా చెప్తున్నాం 48 గంటలు, ఇంకొక 24 గంటలు కూడా పోలీసుకి టైం ఇస్తున్నాం, ఎవరెవరు దాడి చేశారో సీసీటీవీ ఫుటేజ్ ఉంది, బళ్ళు సీజ్ చేశాము, అన్ని మా దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్, సుపారీ ఎంతెంత ఇచ్చారు, ఎంతెంత డబ్బులు ముట్టిని, అన్ని విషయాలు మాకు తెలిసినవి కూడా వాళ్ళకి చెప్పాము, సో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని చాలా అంటే ఒక ఆశతో వాళ్ళు తీసుకుంటారని ఒక ఆశతో మేము వెయిట్ చేస్తున్నాం. కాకపోతే ఒకటే చెప్తున్నాం, ఇది ఈ రోజు మీరు ఫుల్ స్టాప్ పెట్టకపోతే వచ్చే రోజుల్లో నెల్లూరు ఒక బీహార్ లాగా కూడా తయారవుతుందని మనవి చేస్తున్నా. ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి, ఒక లిమిట్ ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటితే మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దాడులు చేయడం మాకు వచ్చు, దాడులు చేయడం మేము చేయగలుగుతాం, రేపు మీ నాయకులు మీ కార్యకర్తలు తిరగాలి కదా, ఎంతసేపు కాలం ఒకే విధంగా ఉండదు, గుర్తు పెట్టుకోవాలని మనవి చేస్తూ ఇంకొక 24 గంటల తర్వాత మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతాను, ఆ రోజు నేను ఏం చెప్పాలో చెప్తాను. దేవుని విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.